ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా 200 మొక్కలు నాటిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. భారతదేశంలో జరిగిన ఉగ్రవాద చర్యకు తన వంతు ధర్మాన్ని పాటించాలి, కర్తవ్యాన్ని పాటించాలని చెప్పి వేడుకలు జరపకూడదు అని చెప్పి కార్యకర్తలకు కానీ తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేసి రక్తదానము, అవయవదానము, చెట్లు నాటడం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ 200 చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా జాగృత అధ్యక్షురాలు ఎంపీ గారు కవిత గారు, రాజ్యసభ మెంబరు సంతోష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా నేను కేసీఆర్ గారి జన్మదినం రోజు మరొక జన్మకు పనికి రావాలా అక్కడ రావాలని చెప్పి నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ మా కాన్స్టిట్యూన్సీకి నేను దానం చేస్తున్నా. నా తదనంతరం నా కళ్ళు కానీ, నా ఊపిరితిత్తులు కానీ, నా గుండె కానీ, నా కిడ్నీస్ కానీ, ఊపిరితిత్తులు కానీ ఏవైనా కూడా ఏవి పనికొస్తావి నా కాన్స్టిట్యూన్ ఉన్న ప్రజల కొరకు అవి అంకితం. ఇది నేను గర్వంగా కూడా భావిస్తున్నాను. ఈరోజు భారతదేశం ఒకటి, పలు పార్టీలు ఉన్నా పలు రాష్ట్రాలున్నా ఒక్క నిమిషం ఆగాయి వీళ్ళు పోతుంది కదా మా చెట్టు. భారతదేశంలో జరిగిన ఉగ్రవాద చర్యకు చర్యకు దేశమంతా ఒకటే, పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా భారతదేశము మాది, అందులో భాగమే మేము ప్రజలము, రాష్ట్రాలము అని చెప్పి ఒక గొంతుకగా నిన్న తీర్మానం కూడా చేయడం జరిగింది. భారతదేశ సార్వభౌమాధికారానికి ఏదైనా అపాయం జరిగితే జాత్యంత ఒక్కటే ఎదుర్కొంటుంది, ఉగ్రవాద చర్య నిరసిస్తుంది, దానికి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ఖబర్దార్ అంటదని చెప్పి నిన్న వాయిస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జనగామలో, బచ్చన్నపేటలో, చీరాలలో 42 మంది జవాన్లకు ప్రాణత్యాగం చేసి దేశం కొరకు అమరుడైన వారి పేరు మీద చెట్లు నాటడం జరిగింది. ఈ జాతి ఒక్కటి, భారతదేశం బలహీనంగా లేదు. పాపు దేశానికి తయ అయిన బుద్ధి చెప్తాం, చెప్పాల్సిందే అని చెప్పి జాతి మొత్తం కోరుకుంటుంది. నాటి నుంచి నేటి వరకు కలియుగ నుంచి ద్వాపర యుగం నుంచి త్రేతాయుగం నుంచి కూడా శాంతినే కోరుకుంటుంది భారతదేశం, కానీ తప్పనిసరి పరిస్థితులలో ఎదుర్కొంటుంది గుండె ధైర్యంతో, బుద్ధి చెప్తుంది కూడా, వెనుకంజ వేయదు. ఈ భూభాగం నుంచి మీరు చల్లగా బతకాలని చెప్పి విడిపోయిన మీరు, ఇచ్చిన మేము చల్లగా బతకకుండా భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాలనే ఉగ్రవాద చర్యతో డిస్టర్బ్ చేస్తున్నారు, సహించేది లేదు. బాధాపతా బుద్ధి చేయాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే, బుద్ధి రావాల్సిందే వాళ్లకు. ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే గొంతుగా భారత జాతీయాల ధైర్యం ఇస్తుంది, ఒకటే నిలబడుతుంది. తప్పకుండా ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ అని చెప్పి అలా నినాదాలు మిన్నడుతున్నాయి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో.